నేను రవికాంత్ వరంగల్ జిల్లా ప్రధాన వార్తను చూద్దాం. వర్ధనపేట మండలం కట్యాల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ కోసం రోడ్డు దాటుతున్న ట్రాక్టర్ను ఎదురుగా అతివేగంతో వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ట్రాక్టర్ రెండు భాగాలుగా విడిపోయింది. ట్రాక్టర్ డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్ జిల్లా నుంచి మరో వార్త చూసినట్టయితే, ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శరన్నారాత్రి ఉత్సవాలు 7వ రోజుకు చేరుకున్నాయి. 7వ రోజు అమ్మవారు సరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. 7వ రోజు పూజా కార్యక్రమాల్లో భాగంగా చతుస్థానార్చన, కాలరాత్రి దుర్గార్చన, రక్తబీజ దుర్గార్చన, రథోత్సవం లాంటి కార్యక్రమాలను నిర్వహించారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. జనగామ జిల్లా కేంద్రంలోని బీరప్పగడ్డలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ సృష్టించారు. కేమిడి లక్ష్మయ్య అనే వ్యక్తికి చెందినటువంటి మేకల కొట్ట నుంచి 30 మేకలను గుట్టు చప్పుడు కాకుండా ఎత్తుకు వెళ్లారు. బాధితుడు లక్ష్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చోరీకి గురైనటువంటి మేకల విలువ 4 లక్షలు ఉంటుందని చెప్పి బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. మంగపేట మండలం చుంచుపల్లి దగ్గర ఇసుక క్వారీలకు సంబంధించినటువంటి లారీలను రోడ్డుకు ఇరువైపులా నిలిపివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వాహనదారులకు తీవ్రమైన ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. కొన్నిసార్లు వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇసుక క్వారీలకు సంబంధించినటువంటి యజమానులకు పార్కింగ్ సంబంధించినటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని తుంగలోకి తొక్కుతుండడం పట్ల వాహనదారులంతా కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఇవాళ ప్రధాన వార్తలు.